డెవలప్మెంట్ స్కామ్ లో బ్యూటీ లీడర్ ఎరుక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అతి పెద్దదని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే. 371 కోట్లను అప్పనంగాలు దోచుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారని ఆయన ఆరోపించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్ కు టీడీపీ నేతలు పాల్పడ్డారని సీఎం చెప్పారు. 371 కోట్లు కొల్లగొట్టడంలో బ్యూటీ లీడర్ సాధినేని యామిని పాత్ర ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. అప్పట్లో ఈమె నారా లోకేష్ కు సన్నిహితంగా మెలిగారనే పేరు ఉంది. టీడీపీ చెప్పిందల్లా తూచా తప్పకుండా చేసేవారు. ఢిల్లీ వేదికగా తెలుగు తల్లి వేషం వేసి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రత్యర్థులపై రెచ్చిపోయేవారామె. ఒక ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ పై పువ్వులు నల్పడం కాదంటూ ఘాటు విమర్శలు కూడా చేశారు. మీరు ఇచ్చిన మీరు మాట్లాడుతున్న మాటలు తీసి తాట తీస్తాము, తోలు తీస్తాము, ఇంకేదో తీస్తామని చెప్పని అంటున్నారు. ఎవరు తాట తీస్తారండి, ఎవరు నలుపుతారండి? మీరు కూర్చొని మల్లె పూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. మీరు కూర్చొని మల్లె పూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. మీరు కూర్చొని మల్లె పూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. సదరు నాయకురాలు గుంటూరు విజయవాడలతో పాటు మరో చోట తన సంస్థ ద్వారా యూత్ కు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. తద్వారా భారీ మొత్తంలో వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు శిక్షణకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి 8 కోట్ల వరకు రావాల్సి ఉన్నట్లు తెలిసిందే. ఏదేమైనా ప్రభుత్వ విచారణలో స్కామ్ సూత్రధారులు పాత్రధారులు బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ మహిళా యువ నాయకురాలు కేంద్రంలో బీజేపీని అడ్డు పెట్టుకుని స్కామ్ నుంచి బయటపడే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమనే వాదన కూడా వినిపిస్తోంది.